ఈ సినిమా వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మట్టుకు మీరు మీడియా వారు దయచేసి గ్రహించండి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ ఇట్ వాజ్. ప్రస్తుతం చాలా ప్రాబ్లమ్స్లో ఉంది మన ఇండస్ట్రీ. ఎందుకంటే మన వాళ్ళు సినిమాకు రావడం అనే ఒక అలవాటు తప్పిపోయింది. శని ఆదివారాలు భార్య భర్తతోటి ఏమంటే ఏ సినిమాకి వెళ్దాం అనే ఒక అలవాటు తప్పిపోయింది. ఆ అలవాటును తీసుకొచ్చేలాంటి ఇలాంటి సినిమాలు నాలుగు వస్తే అలవాటు తప్పకుండా తిరిగి వస్తుంది మనకేనని అనుకుంటున్నాను నేను. ఈ అలవాటు పోయి ఇవాళ అన్ని సినిమాలు సఫర్ అవుతున్నాయి. నార్త్ ఇండియాలో హిందీలో ఏ సినిమా ఎంత మంచి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఓపెనింగ్ ఉండటం లేదు, పెద్ద పెద్ద యాక్టర్లకు ఉండటం లేదు. అది ఏమిటో అర్థం కావట్లేదు. కనుక ఆల్ ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ఈ టైంలో నేను సుధీర్ని, సుధీర్ ఇస్ అనదర్ ఎక్సలెంట్ ప్రొడ్యూసర్, సుధీర్ కూడా ఎంత జాగ్రత్తగా సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకు తీయడం అంటే సుధీర్, ఐ అప్రిషియేట్ సుధీర్. నేను ఇతన్ని నాకు ఆహాలో చూశాను నేను. అది కాకుండా ఒక చాలా శ్రద్ధగా సినిమా తీస్తా, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని మనకి రాబోయే కాలంలో మంచి నిర్మాతల్లో ఇతను ఒకడవుతాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అంత జాగ్రత్తగా తీస్తాడు, అంత మంచివాడు. ఆ జాగ్రత్త ఉండాలి. అటువంటి నిర్మాత నేను ప్రస్తుతం అస్తమాను ఫోన్ చేసి, ఫస్ట్ డే ఓపెనింగ్ కొంచెం తక్కువగా ఉందంట, ఆ తర్వాత ఎలా ఉంది, బాగుంది, వెరీ హ్యాపీ, ఆదివారం వచ్చేటప్పటికి అన్నీ హౌస్ఫుల్ అయినాయి, వెరీ హ్యాపీ. ఇట్లాగా నాకు ఆనందం ఏంటంటే ప్రత్యేకంగా మా స్నేహితులందరూ సినిమా తీశారు, నాకు వీళ్ళందరూ అంటే ఇష్టం కన్నా కూడా మన ఇండస్ట్రీకి సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే ఫ్యామిలీస్ అంది వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక నమూనాని ఈ మధ్యకాలంలో ఇచ్చింది ఈ సినిమా. దానికి ప్రత్యేకంగా ఈ సినిమాకి నేను అభినందన తెలపడానికి కారణం ఏంటంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇండస్ట్రీలో కూడా సినిమా మంచి ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సరదాగా వచ్చి ఇంకా చూస్తున్నారు. ప్లీజ్ మీరందరూ సినిమాకి వచ్చి చూస్తేనే ఈ సినిమాలు బ్రతుకుతాయి, మంచి మంచి సినిమాలు వస్తాయి. అటువంటి ఈ సినిమాని నేను చూసి ఎంతో ఎంజాయ్ చేసి వీళ్ళు ఫోన్ చేయగానే సంతోషంగా వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నాను.